సిటీ న్యూస్. నేను నీలిమా. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మేయర్ డిప్యూటీ మేయర్ల శిక్షణ తరగతులు తనకు ఎంత ఉపయుక్తమన్న మేయర్. ప్రయాణాల్లోను ప్రజల నిర్లక్ష్యం నిబంధనలు పాటించేలా పీటీడీ అధికారుల డ్రైవ్. రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యే వాసుపల్లి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మత్స్యకార సంఘాల ఆరోపణ. నాసా ఫలితాల్లో నారాయణ ప్రవంజనం. విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు వెల్లడించిన చైర్మన్ రామ్మోహన్ రావు. విజయవాడా ఈ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో మేయర్ డిప్యూటీ మేయర్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు ముగిశాయి. శిక్షణ తరగతులు ముగించుకొని నగరానికి వచ్చిన మేయర్ గొలగాని హరి వెంకట కుమారి నేరుగా కళాపరిధిలో జరిగిన యాక్మీ సంస్థ కార్యాలయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కలిసిన ఏసీటీ న్యూస్ తో శిక్షణ తరగతుల విశేషాలను పంచుకున్నారు. రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పరిపాలనకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నట్టు చెప్పారు. అలాగే సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశానని నగరాభివృద్ధికి ఆయన పలు సూచనలు చేశారని అతని సహకారంతో మహావిశాఖను అభివృద్ధి పరుగులు తీస్తానని చెప్పారు. రోజుల శిక్షణ తరగతుల్లో మేము చాలా మంచి విషయాలు అవగాహన చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఇంకా మరిన్ని కార్యక్రమాలకు మా ద్వారా ప్రజలకి అందించాలని కోరుకుంటూ ఇంకా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవినీతి రహిత పరిపాలన చేయడానికి పార్టీలకు అతీతంగా పనిచేయడానికి మేము ముందుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక విశాఖ నగరాన్ని ఒక అందమైన నగరంగా ఒక పారిశ్రామిక వ్యాప్తులు వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకునే విధంగా ఆ విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు విజయసాయి రెడ్డి గారి సూచనల మేరకు మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తామని చెప్తున్నాను. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. అయినా జనం నిర్లక్ష్యం వేయడం లేదు. ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోవడం లేదు. కరోనా నిబంధనలు పాటించాలని గగ్గోలు పెడుతున్నా పెడచెవిడ పెడుతున్నారు. ఇలాంటి వారి పట్ల పీటీడీ లాంటి కొన్ని సంస్థలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. రోజు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయం కనీసం చలనమూ లేదు. బయటకు వస్తే మాస్క్ ధరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు. ఒకవేళ మాస్కులు ఉన్నా వాటిని జేబుల్లో దాచుకోవటమో లేక చెవులకు వేలాడిదేమో, ఒకవేళ ధరించినా నోటిని కప్పితే ముక్కును కప్పుకోకపోవడం వంటి చేస్తున్నారు. పైగా భౌతిక దూరం పాటించడం లేదు. ఇంతటి నిర్లక్ష్య ధోరణి అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని సంస్థలు నో మాస్క్ నో ఎంట్రీ పేరిట ప్రవేశ ద్వారాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా పీటీడీ సంస్థ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రయాణం సాగించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కండక్టర్లు మాస్క్ ఉన్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. కరోనా నిబంధనలు పక్కా అమలు చేస్తూ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి సుధా బిందు ఏసీటీ న్యూస్కు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ ఉధృత కారణంగా మనం ప్రతి బస్సులో కూడా కంపల్సరిగా మాస్క్ వేసుకోవాలని కోరుతున్నామండి. మాస్క్ వేసుకునే ప్రయాణికులు ప్రయాణించాలి. కన్నట్లు డ్రైవర్లు కూడా చెప్తుంటారు, వాళ్ళకి సహకరించండి. అలాగే బస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చినప్పుడు కూడా కంపల్సరిగా మాస్క్తోనే రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అవేర్నెస్ ఉంది, మాస్క్ లేకుండా ప్రయాణించడం అనేది పక్క వాళ్ళకి కూడా ఇబ్బందికరం. సో దయచేసి అందరూ కూడా మాస్క్తో రావాలని కోరుకుంటున్నాం. అలాగే మనం అవేర్నెస్ కూడా పెడుతున్నామండి. మన పోస్టర్స్ పెట్టాము, అలాగే మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. కరెంటు డ్రైవర్లు కూడా విధిగా చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా వాళ్ళ సూచనలు
తీసుకొని తప్పకుండా మాస్క్ ధరించి బస్సులో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి ఆల్మోస్ట్ అందరూ కూడా జేబుల్లో ఉంటున్నాయండి, పాకెట్స్లోనూ లేకపోతే బ్యాగ్స్లోనూ మాస్క్లు ఉంటున్నాయి. బట్ వేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం చెప్పిన వెంటనే వాళ్ళు వేసుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అలాంటి పిల్లలు అంతా కూడా కొంచెం మాస్క్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నామండి, అవేర్నెస్ అడుగుతుంది. బస్సు కూడా డిపో నుంచి బయటకు వచ్చేటప్పుడు శానిటైజేషన్ చేసే తీసుకొస్తామండి. 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్తోనే ప్రతి బస్సు 100% స్కానింగ్ శానిటైజేషన్ అవుతుంది. అలాగే కండక్టర్ డ్రైవర్లకు కూడా థర్మల్ స్కానింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి కరోనా లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళని ఎవరిని కూడా మేము డ్యూటీకి అలౌ చేయటం లేదు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ మాకు ఇప్పుడే 40% పైగా వ్యాక్సినేషన్ అయిపోయింది స్టాఫ్ అందరికీ కూడా. ముఖ్యంగా కండక్టర్ డ్రైవర్లు ఎవరైతే పబ్లిక్లో తిరుగుతారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మన లోకల్ పిఎస్సీలతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారి డైరెక్షన్తో డిఎంహెచ్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆర్ఎం గారు ఇచ్చిన ఆదేశానుసారం మేము అందరం కూడా కరెంటు డ్రైవర్లకి వ్యాక్సినేషన్ విధిగా చేయిస్తున్నాం. విశాఖ వంటం ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రవర్తిస్తున్నారని పొట్టి శ్రీరాములు మత్స్యకారుల సేవా సంఘం, మత్స్య పారిశ్రామికుల కుల పెద్దలు సంఘం ప్రతినిధులు ఆరోపించారు. డాబా గణేష్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారు సంఘం ప్రతినిధి కదిరి అప్పారావు మాట్లాడారు. కోట వీధి ఫెర్రీ రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపం పార్కును ఎమ్మెల్యే వాసుపల్లి ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని కోరారు. యథాతథంగా పొట్టి శ్రీరాముల కళ్యాణ మండపం పార్కును హిందువులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అది ఎవడండేది, అది సబ్బు కాదు, అది సరికాదు. అది ముస్లింస్కి ఆల్రెడీ మసీదు ఉంది, మసీదులు నమాజ్ చేసుకోవచ్చు. ఎంత మసీదు ఉందంటే అంత మసీదు ఉంది. అయితే మసీదు ఉంది, వాళ్ళు ఈనాడు ఏం చేస్తున్నారంటే లౌడ్ స్పీకర్స్ పెట్టి లౌడ్గా ఎర్లీ మార్నింగ్ 4:30 లేపేస్తున్నారు అంతే అందరినీ. అది లేపి లేపడం కాకుండా అక్కడక్కడ లౌడ్ స్పీకర్స్తో చెట్టుకు పెట్టడం, వీధుల్లో పెట్టడం, ఇదేంటండి, ఇదేం పద్ధతులండి? ఏ ప్రేయర్ ప్రేయర్ అంటే సైలెంట్గా చేసుకోవాలి. ఎంత సైలెంట్గా చేసుకుంటే అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అంటే నేను మతం గురించి చెప్పలేదు, మతం విమర్శించట్లేదు. అన్ని మతాలు నేను పూజిస్తాను, యేసు ప్రభువును ప్రార్థిస్తాను. మీరు మాకు చెప్పకుండా అక్కడ ఉండేది హిందువులే ఎక్కువ. నేను 1995లోనే ఓటింగ్ చేసినప్పుడు ముస్లిమ్స్ ఓటింగ్ చూడండి, దాని ముందు 80 ఏళ్ళలో ఓటింగ్ చూడండి, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో హిందువులు ఎక్కువ ఉన్నారో అది చూసి అది టారీ చేసి అప్పుడు మీరు డిసైడ్ చేయండి. దయచేసి నేను కోరేది ఏంటంటే విశాఖపట్నంలో నాయింది విశాఖపట్నం కోట వీధి లేకపోతే విశాఖపట్నమే లేదు, అక్కడి నుంచే విస్తరింపబడ్డది ఇదంతా. మీ అందరూ తెలుసు, నేను వేరే చెప్పక్కర్లేదు. మీ అందరికి నమస్కారం చేసేది ఏంటంటే ఈ విశాఖపట్నాన్ని కోట వీధిని కాపాడండి, కోటవీధిని కాపాడితే విశాఖపట్నం బాగుంటుంది. కోట వీధిలో ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ని ఈరోజు మసీదుకి అప్పచెప్పమని ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ జరిగింది. ఆ జరగడంతో మేము ఏం చేయాలో తెలియక మేము షాక్ అయిపోయినాం. ఏంటంటే కళ్యాణ మండపాన్ని మా పొడిసెల కళ్యాణ మండపం అందరూ వాళ్ళు వాడుతున్నారు, మనం వాడతాం మండపం కింద వాడుతున్నప్పుడు మళ్ళీ ఇదేంటి మసీదుకి ఇవ్వడం ఏంటి? మసీద్ ఆల్రెడీ ఉంది కదా, మసీద్ ఉంటుంటే మళ్ళీ ఇంకో మసీద్ ఏంటని చెప్పి మేము అడగడం జరిగింది. అయితే మన వాసుపల్లి గణేష్ కుమార్ దానికి వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు మాకు అనిపించింది. అనిపించిన వెంటనే వాళ్ళు వినతిపత్రం ఇచ్చారు, మేము వినతిపత్రం ఇచ్చాము. మా వినతిపత్రాన్ని కూడా పట్టుకెళ్ళిన తర్వాత మాకేమన్నారంటే చూసి మీకు సమాధానం చెప్తానమ్మా, పర్వాలేదు మీరు వెళ్ళండి అన్నారు. కానీ వెళ్ళండి అని మనకు చెప్పి మబ్బి పెట్టి ఆయన మళ్ళీ జీవీఎంసీ కమిషనర్ని కొత్తగా ఎలర్ట్ అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి షాదిక్ మొహమ్మద్ షాదిక్, ఆయన ముస్లిం, ఆయన మేము గెలిపించాం కూడా. ఎందుకంటే మనం వీధిలో ఒక వ్యక్తి గారు గెలిపించాం. సో ఆయన కూడా, ఆయన ప్లస్ ఒక ముస్లిం కొంతమంది సోదరులు అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారు తీసుకెళ్ళి ఆయన రిఫర్ చేశారు. వీళ్ళకి మసీదు ఇబ్బంది అవుతుందండి, చాలా పండగలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి మసీదుకి అలర్ట్ చేయని ఇచ్చారు. అయితే మాకు చెప్పి మాకు ఎటువంటి ముస్లింస్కి హిందువులకి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఈ విషయంతో గొడవలు వస్తలేదు, ఒకసారి మీరు ఆలోచించాలి.
నాసాలో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2020 నుండి 21 పోటీలో నారాయణ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో మూడు బహుమతులను సొంతం చేసుకున్నట్టు విశాఖ నారాయణ స్కూల్స్ ఏజీఎం రాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ నారాయణ స్కూల్స్ ఇన్ఛార్జ్ దీపతో కలిసి మాట్లాడారు. గత 5 ఏళ్ల తమ పాఠశాల విద్యార్థులు రూపొందించిన 174 ప్రాజెక్టులు ఎంపికైనట్లు తెలిపారు. నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2020-21 పోటీలో తమ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు హానరబుల్ మెన్షన్ 3 బహుమతులను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాసాకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, విశాఖపట్నం నుంచే కాదు, ప్రపంచం నలుమూల నుంచి స్టూడెంట్స్ పంపించేటువంటి ప్రాజెక్ట్స్ని నాసా వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలించి ప్రైజెస్ అనౌన్స్ చేయడం అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రతి 7 కూడాను గత 5 ఏళ్ల నుంచి కన్సిక్యూటివ్గా ప్రతి 7 మన విశాఖపట్నం నారాయణ విద్యా సంస్థల స్కూల్స్లో చదువుతున్న పిల్లలు సెలెక్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కాంపిటీషన్ హెవీగా ఉన్నది. అండ్ దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 9 మందికి 9 సెలెక్ట్ అయితే అందులో 6 సెలెక్షన్స్ విశాఖపట్నం నుంచి వచ్చాయి. సో నారాయణ గ్రూప్ అది కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ కుర్మనపాలెం బ్రాంచ్ స్కూల్ అండ్ సెకండ్ ప్రైజ్ ఫ్రమ్ మధురవాడ బ్రాంచ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఫ్రమ్ పెందుర్తి బ్రాంచ్ అండ్ 3 కన్సోలేషన్ ప్రైజెస్ అగైన్ ఫ్రమ్ కుర్మనపాలెం, ఎన్ఏడి క్యాంపస్ అండ్ మధురవాడ. సో ఇలా సెలెక్ట్ అయిన ఈ 6 ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించిన పిల్లల్ని, ఆ టీచర్స్ని అందరినీ కూడాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వాళ్ళు ఇన్విటేషన్ కూడా వస్తుంది. మా పిల్లలందరినీ టీచర్స్తో కలిపి మేము పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంతోషకరమైన రోజు మా అందరికీ. యాజ్ నారాయణ హ్యాస్ కంటిన్యూడ్ ఇట్స్ సక్సెస్ సాగా, అంటే ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నారాయణ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో ప్రతి ఇయర్ ప్రైజెస్ బ్యాక్ చేస్తూ వస్తున్నాం. ఈ ఇయర్ కూడా ఎక్కడ మా స్టూడెంట్స్, మా టీచర్స్ హార్డ్ వర్క్తో అండర్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఆర్ ఏజీఎం సార్, మేము ఈ ఇయర్ కూడా లేదు. నారాయణ స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ నేషనల్ ప్లాట్ఫామ్ బట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా అని ఈ సంవత్సరం గర్వంగా మేము అంటే ప్రపంచానికి మా పిల్లల ద్వారా తెలియజేయగలిగాం. అండ్ దీంట్లో మెయిన్గా యాజ్ సార్ చెప్పినట్టు మనకి మొత్తం ఆల్ ఓవర్ తీసుకుంటే ఈ ఇయర్ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో మొత్తం 619 ప్రాజెక్ట్స్ వెళ్ళాయి, అంటే సబ్మిట్ అయ్యాయి. 619 ప్రాజెక్ట్స్లో టోటల్ 6,862 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మన కంట్రీస్ అరౌండ్ 22 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఫ్రమ్ ఇండియా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బ్యాగ్డ్ 26 ప్రాజెక్ట్స్. మనం 26 ప్రాజెక్ట్స్ చేయగా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా 9 ప్రాజెక్ట్స్ వచ్చాయండి. ఆంధ్రప్రదేశ్లో దాంట్లో 9 ప్రాజెక్ట్స్లో 6 ప్రాజెక్ట్స్ విశాఖపట్నం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండర్ ఏజీఎం సార్ టీమ్కి రావడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. సరుకు రవాణాలో విశాఖ పోర్టర్స్ అద్భుత ప్రగతిని కనబరిచింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న సరుకు రవాణాలో ఇతర పోర్టుల కన్నా మెరుగైన ఫలితాలు సాధించి సత్తా చాటింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.84 మిలియన్ల టన్నుల సరుకు రవాణా చేసి 2వ అత్యున్నత సరుకు రవాణాను నమోదు చేసింది. మేజర్ పోర్ట్లో విశాఖ పోర్ట్ దేశంలోనే వరుసగా 2 ఏడాది 3 స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని విపిటి చైర్మన్ రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు. మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ సంవత్సరం కూడా రెండోసారి రికార్డ్ స్థాయిలో, అంటే రెండోసారి రికార్డ్ స్థాయిలో కార్గో మనం హ్యాండిల్ చేసాం. క్రితం సంవత్సరం 72.72 చేసాం మిలియన్ టన్స్. ఈసారి 69.84 మిలియన్ టన్స్ చేసాం. కాకపోతే ఈసారి కోవిడ్ ప్రభావం కొంచెం ఉండటం వలన దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ కూడా పడింది. కానీ ఈ సంవత్సరం మేము కొంచెం ఎక్కువగా పనిచేసి ఓన్లీ 4% మైనస్,
అంటే లాస్ట్ టైం 72.72 మిలియన్ టన్స్, ఈ సంవత్సరం 69.84 మిలియన్ టన్స్ చేయటం జరిగింది. ఇది పోస్ట్ చరిత్ర రెండవ అత్యున్నత సరుకు రవాణా అని మనం చెప్పవచ్చు. ఓన్లీ 3 మిలియన్ టన్స్ మాత్రమే తగ్గింది. స్టీమ్ కోల్ మెయిన్గా మనకి స్టీమ్ కోల్, కుకింగ్ కోల్ దాని మూలాన మనకు ఈ సంవత్సరం మనం క్రిత సంవత్సరం టార్గెట్ని క్రాస్ చేయలేకపోయాం. ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితి లేకుండా ఉంటే ఈ సంవత్సరం మనం 77 మిలియన్ టన్స్ 80 మిలియన్ టన్స్ చేయాలని మేము ఒక ప్లాన్ అరేంజ్ చేస్తున్నాం. దాన్ని నేను చెప్తాను ఎలా మనం ఈ సంవత్సరం 69.84 చేసాం. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 77 నుంచి 80 మిలియన్ టన్స్కి వెళ్ళాలని మనం ప్లాన్ చేస్తున్నాం. జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. కేసుల సంఖ్యను రోజురోజుకు పెంచుకుపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, యంత్రాంగం 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాయి. ప్రజలు అపోహలు వీడి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఈ కోవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని బీజేపీ మెడికల్ సెల్ ప్రతినిధి ఆర్ రవికుమార్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. దండో బజార్లో జరిగిన పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి టీకా ఆవశ్యకతను తెలియజేశారు. మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోండి ప్రతి వాళ్ళు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా భారత వ్యాక్సినేషన్ కంట్రోల్ చైర్మన్ శ్రీ అనిల్ జైన్, ఎంపీ రాజ్యసభ పార్టీ సీనియర్ నేత, వారి ఆదేశానుసారము వ్యాక్సిన్ ప్రక్రియను స్పీడప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇంటింటికి వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు దండు బజార్లో మహారాణిపేటలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనకి విశాఖపట్నంలో సుమారు 40 లక్షల మంది పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. కానీ జనవరి 16 నుంచి నేటి వరకు గత 2 నెలలుగా మొదలైన ఈ వ్యాక్సిన్ ప్రక్రియలో ఈరోజు వరకు 271,000 మందికే వ్యాక్సిన్ వేయటం జరిగింది. అందులో సీనియర్ సిటిజన్స్ 154,000 మంది వేయించుకున్నారు. మిగతా వాళ్ళు మహిళలు కానీ ఇంకా రకరకాల వాళ్ళు కానీ ఉన్నారు. నిన్న 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వము 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా వైరస్ని అరికట్టడానికే దీన్ని ముఖ్య ఉద్దేశము. నగరానికి చెందిన వండర్ కిడ్ స్కూల్ కు మైక్రో ఇన్నోవేషన్ అవార్డు లభించింది. కళాభారతి ఆడిటోరియంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. నగర మేయర్ గొడగాని హరి వెంకట కుమారి, నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ ఏలియన్స్ న్యూఢిల్లీ ప్రతినిధులు, స్కూల్ ఆఫ్ వండర్స్ కిడ్స్ నిర్వాహకులు రామనాయుడు, వాణి దంపతులకు ఈ అవార్డును ప్రదానం చేశారు. యాక్మీ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా మేయర్ వెంకట కుమారి మాట్లాడుతూ నగరంలో విద్యాభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ నిర్వాహకులు రామనాయుడు మాట్లాడుతూ మైక్రో ఇన్నోవేషన్ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో పరువులు విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ కూడా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ
మీ అందరూ ఏవి చూసారు ఇటువంటి కార్యక్రమంలో మేము చేస్తుంటాం ప్రోగ్రామ్ ఇప్పుడు కూడా. అంటే ఈరోజు ఎందుకు ఉండకి వినిపిస్తున్నాం అంటే ఇట్ ఈస్ యాక్మీ. ఆ రోజు లింకాపురంలో వెళ్ళాను, అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి గిన్నీస్ రికార్డు వికారులు కూడా చాలా మంది ఉన్నారు. భగవంతుడి గారు నా ద్వారాగా వాళ్ళకి గిన్నీస్ రికార్డు వచ్చిందని కోరుకున్న రంగారావుకి. అదే మరి స్కూల్లో వండకేసి అని ఇప్పుడు మేము అనుకున్నాం. మళ్ళా రామనాయన్ గారు ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ మెడ్రాస్ సెల్వ్ అకాడమీ నుంచి వాళ్ళ పిల్లలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ సీఎం నుంచి అందుకున్న అవార్డు ఇన్స్పిరేషన్గా విశాఖపట్నంలో ఎవ్రీ ఏటా ఉగాదికి 50 మందికి సన్మానం చేసుకోరండి. విశాఖలో ఉక్కు ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది. ఉద్యోగ, ప్రజా, కార్మిక, కర్షక సంఘాలు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాయి. దీనికి రాజకీయ ప్రముఖులు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు. మోదీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విక్రయానికి నిర్ణయం తీసుకున్నది మొదలు విశాఖలో వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగుతూనే ఉంది. పైగా రోజు రోజుకి ఉధృత రూపం దాలుస్తోంది. మేధావులు, రాజకీయ ప్రముఖుల సపోర్టు లభిస్తోంది. అగనంపూడి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు గత 50 రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. అయినా మోదీ సర్కార్ మొండిపట్టు వీడకపోవడంతో విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ, కార్మిక ప్రజా సంఘాల జేఏసీ, జీవీఎంసీ, గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షల్ని చేపట్టింది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్, పార్లమెంట్ మాజీ సభ్యులు హర్ష కుమార్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా అమ్మేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, తిరుపతి వెంకన్న సాక్షిగా నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తానని అబద్దాలు చెప్పి అందలమెక్కిన మోదీ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మేందుకు పూనుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థల్ని బ్రిటిష్ వారు అద్దెకిచ్చేవారే తప్ప మోదీలాగా అమ్మేవారు కాదని ఎద్దేవా చేశారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి అవసరమైతే మరోసారి అలాంటి ప్రాణత్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్స్ అందరూ గత 50 రోజుల నుంచి ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మా బతుకులు ఏమిటి, మా ఫ్యూచర్ ఏమిటి, ఎన్నో కళలు కన్నా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మీరు ప్రైవేటీకరణ చేస్తే రేపు రిజర్వేషన్ ఉండదు, బీసీలకు ఉండదు, ఎస్సీలకు ఉండదు, ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏ ఇండస్ట్రీ పెట్టేటప్పుడు రా మెటీరియల్ మొదలు ఇవ్వాలి. రా మెటీరియల్ లేకుండా నాగం జనార్దన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఐరన్ ఓర్ ఇతర దేశాలకు, చైనాకు అమ్ముకున్నప్పుడు ఏం చేశారండి కేంద్ర ప్రభుత్వం? అది ఎవరు చేసినా తప్పే. ఇవాళ ఆలస్య తీసుకొని ఇవాళ కంపెనీని ప్రైవేట్కు సౌత్ కొరియా వాళ్ళకి ఇవ్వడం అనేది ఏమిటి? ఇందులో క్లియర్గా కనిపిస్తుంది అదానీ అంబానీలకే ఈ రాజ్యం ఏర్పడేటట్టు ఉన్నది. ఈ బిజినెస్ వాళ్ళ చేతిలో నరేంద్ర మోడీ కీలు బొమ్మయ్యిండు. ఎందుకంటే వాళ్ళు రైతులు ఏమడిగారండి, ఒక ఎకరం పంట పండిస్తే 12,000 13,000 ఖర్చు వస్తుంది, పెస్టిసైడ్ అనుకో, ఫెర్టిలైజర్ అనుకో, కూలి అనుకో, అన్నీ దానికంటే ఒక 3,000 పెంచమంటున్నారు అంతే. దానికి కూడా 150 రోజులైనా ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే ఇది క్లియర్గా కనిపిస్తున్నది. విశాఖపట్నం ఉక్కుకి సంఘీభావంగా ప్రకటించడానికి ఈ రోజున కూర్చున్నారు అమర్నాహార దీక్షకి, రిలే నిరాహార దీక్షకి. వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను హనుమంతరావు గారు రావడం జరిగింది. మరి ఇది నేను వీళ్ళకి చెప్తున్నదంటే అంటే అక్కడ ఉద్యమం జరుగుతుంది, మీరు విశాఖపట్నంలో అన్ని యూనియన్లు కలిసి ఇక్కడ కూడా మీరు చేపట్టారు, చాలా సంతోషం. కాబట్టి ఇదే విధంగా మీరు అన్ని చోట్లకి, అన్ని జిల్లాలకి కూడా వెళ్ళి, ఎందుకంటే కార్మిక సంఘాలు అన్నవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రతి పార్టీలకి క్యాడర్ లేకపోయినా కానీ కార్మిక సంఘాలకి పార్టీలు ఉంటాయి, పార్టీలకి క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి వాళ్ళు ముందుండాలి. ఇక్కడ ఏర్పాటు చేసినట్టే ప్రతి జిల్లాలోనూ కూడా ఈ రకంగా శిబిరాలు ఏర్పాటు చేసి మరి పూర్తిగా విద్యార్థులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటట్టు ఒక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తేవాలి. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క కార్యాచరణ తయారు చేసి ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం తుది దశకు చేరుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివీరామ్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీలో ఈ నెల 12న జరిగే హై పవర్ కమిటీ సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఉగాది ముందు రోజు తెలుగువారికి కేంద్రం చేదు వార్త వినిపించబోతుందన్న విషయం తెలిసి కూడా సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడుతుండడం బాధ కలిగిస్తుందన్నారు. గట్టిగా మాట్లాడితే బెయిల్ రద్దవుతుందనే భయంతోనే వారిద్దరూ కేంద్రానికి భయపడుతున్నారని విమర్శించారు. పదవులు శాశ్వతం కాదు, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యమన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. ఏప్రిల్ 12న ఢిల్లీలో హై పవర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ప్రాసెస్ మొదలుపెడుతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఏం పీక్తున్నారో అడుగుతున్నాను. మరి ఈవేళ 12 మీటింగ్ జరుగుతుంటే మీరు ఆపటం కోసం కృషి చేస్తారని అడుగుతున్నాను. కేవలం మీరు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం, మీ కేసులు బయటపడటం కోసం చూసే శ్రద్ధ తెలుగు జాతి మీద చూచట్లేదు. మీరు కేవలం ముఖ్యమంత్రి అయ్యింది 5 కోట్ల మంది ప్రజల కోసం అయ్యారు తప్ప, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అయినట్టు కనపడుతుంది తప్ప రాష్ట్ర కోసం కనపడలేదు. ఈరోజు తెలుగు జాతిని పూర్తిగా అణచివేయాలని బీజేపీ చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే ఎందుకు మాట మీరు మాట్లాడటం ప్రశ్నిస్తున్నాం. రేపు ఢిల్లీలో అన్యాయం జరిగిపోయిన తర్వాత ఏంటి రంకెలు వేసి అక్కడ ఏమైనా గాలు చేస్తారని అడుగుతున్నాను. గతంలో ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పి డ్రామా ఆడారు, ఏపీ భవన్లో దయచకట్టించారు. మరి ఈరోజు ఎందుకు మీరు రాజీనామా చీట్లు ప్రశ్నిస్తున్నారు? అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పటికే తన రాజీనామా ఫార్మాట్లో సమర్పించారు. ఎందుకు ఆయన రాజీనామా ఆమోదం చేయట్లేదు? అంటే 151 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకే భయపడుతున్నారంటే మీది ఒక పార్టీ అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మేయర్ డిప్యూటీ మేయర్ల శిక్షణ తరగతులు, తనకు ఎంత ఉపయుక్తమన్న మేయర్. ప్రయాణాల్లోనూ ప్రజల నిర్లక్ష్యం, నిబంధనలు పాటించేలా పీడీటీ అధికారుల డ్రైవ్. రాజకీయాల లబ్ధి కోసం ఎమ్మెల్యే వాసుపల్లి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మత్స్యకార సంఘాల ఆరోపణ. నాసా ఫలితాల్లో నారాయణ ప్రవంచనం, విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు, వెల్లడించిన చైర్మన్ రామ్మోహన్ రావు. ఇంతటితో ఎసిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. We'll be right back.